ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఇవాళ ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు నెలలో ఏ పక్షంలో స్టార్ట్ చేసుకుంటే మంచిది ఏంటి అనే సమాచారాన్ని మనం చంద్రరామన్ని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా అమ్మా ఇవాళ మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోవడానికి నేను వచ్చేసానమ్మా. అది ఇంట్లో శుభకార్యాలు మంచి పనులు అలా చేసేటప్పుడు నెలలో సామాన్యంగా రెండు పక్షాలు ఉంటాయి కదమ్మా, అవి ఏ పక్షంలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది మంచి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని గురించి వివరించండి అమ్మా. తప్పకుండా అమ్మా. ఏ పక్షంలో స్టార్ట్ చేస్తే శుభకార్యాలకి ఇంకా మంచి మంచి ఫలితాలు మనం రుచి చూసే అవకాశం ఉంది. ఏది మంచిది అంటే అన్నీ మంచివే, మరి అందులో చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, ఇంకేం లేదు. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశం మన మెయిన్ కంటెంట్. రెండు పక్షాలలో కృష్ణపక్షం శుక్లపక్షం రెండు పక్షాలలో శుభకార్యాలకు ఏ పక్షం అయితే మంచిది, ఏ పక్షంలో అయితే శుభముహూర్తాలు బాగుంటాయి పెట్టుకోవచ్చు, అంటే రెండు పక్షాల్లో శుభముహూర్తాలు ఉంటాయి, రెండు పక్షాల్లో ఉంటాయి, కానీ శుక్లపక్షంలో పెట్టుకున్న ముహూర్తాలకు కొన్ని రకాల కార్యక్రమాలకు శుక్లపక్షం, కొన్ని రకాల శుభకార్యాలకు కృష్ణపక్షం, ఈ రెండింటికి పెట్టుకోవచ్చును. అయితే శాక్తి తంత్రం ప్రకారంగా శుక్లపక్షం అంతా కూడా, అంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు ఉన్న శుక్లపక్షం అంతా కూడా త్రిపుర సుందరి కులం అంటారు. త్రిపుర సుందరి కులం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న అది త్రిపుర భైరవి వ్యాపించి ఉంటుంది. త్రిపుర భైరవి వ్యాపించి ఉంటుంది, ఇక్కడ లలితా త్రిపుర సుందరి వ్యాపించి ఉంటుంది. ఇక్కడ త్రిపుర సుందరి, అక్కడ త్రిపుర భైరవి వ్యాపించి ఉంటాయి. శుభకార్యాలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనకి శుభకార్యాలని వేటిని ముహూర్తాలు కట్టుకుని మరీ చేసుకునేది పందిర్రాట్లు, తర్వాత పెళ్ళి నిశ్చయతాంబూలాలు, పందిర్రాట్లు, తర్వాత పసుపు దంచటాలు, పెళ్ళిళ్ళు, శోభనాలు, ఇటువంటివన్నీ పెట్టుకుంటాం. సత్యనారాయణ వ్రతాలు, వీటన్నింటికి ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క పద్ధతులు. ఇలాంటి జీవితాన్ని అత్యంత ప్రభావవంతంగా మలుపు తిప్పేటటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా శుక్లపక్ష ముహూర్తాలు బాగుంటాయి. ఎందుకంటే చంద్రుడు రైజింగ్లో ఉంటాడు, అంటే 1/1 డే బై డే, డే బై డే, డే బై డే పెరుగుతూ ఉంటుంది, కాంతి పెరుగుతూ ఉంటుంది, పెరిగి పూర్ణత్వాన్ని పొందుతుంది. కనుక జీరో స్థాయి నుంచి పూర్ణత్వాన్ని పొందేటటువంటి శుక్లపక్షంలో జీవితం సంపూర్ణం కావాలి, ఇంకా బాగుండాలి అని అనుకునే వివాహము, తర్వాత పందిరి రాట, పసుపు కొట్టడము, ఇటువంటివి ఉన్నాయి కదా జీవితంలో. పెళ్ళి అనే దానికి అత్యంత ముఖ్యమైన వ్యవహారం ఏదైతే ఉందో అది, వాటికి సంబంధించిన శుభముహూర్తాలు ఇవన్నీ కూడా శుక్లపక్షంలో పెట్టుకోవడం మంచిదే. అంటే జీవితాన్ని పరిపూర్ణం చేసే అంశం వివాహం. అలాగే యూనివర్స్లో కళల్ని పరిపూర్ణం చేసేది, అంటే మనకు కనిపించే యూనివర్స్లో కళల్ని పరిపూర్ణం చేసేది పౌర్ణమి. 16 కళలతో చంద్రుడు ఉండేటటువంటి పౌర్ణమి, ఆ పౌర్ణమి నాడు పౌర్ణమి వరకు ఉండే ఈ 15 రోజుల పక్షంలో మనం చేసుకునే శుభకార్యాలు అప్పుడు పెట్టుకోవడం బెటర్. ఇంకా కృష్ణపక్షంలో పెట్టుకునే ముహూర్తాలు, అనేక రకాలైనటువంటి ముహూర్త భేదాలు ఉన్నాయి, మతంలో తేడాలు ఉన్నాయి, మతం అంటే అభిప్రాయం, అభిప్రాయాల్లో తేడాలు ఉన్నాయి. ఆ తేడాల ప్రకారంగా బహుళపక్షంలో కూడా కొన్ని ముహూర్తాలు పెట్టుకోవచ్చును. అంటే క్రొత్త క్రొత్త, అంటే వాటికి వేరే ముహూర్తాలు ఉంటాయిలేమ్మా, బావులు తవ్వటానికి, బోరింగులు తవ్వటానికి, ఇటువంటి వాటన్నిటికి వేరే ముహూర్తాలు, వేరే నక్షత్రాలు, అనువైన ముహూర్తాలు, తర్వాత పిల్లని అత్తవారింటికి పంపడానికి, అత్తవారింటి నుంచి పిల్లని తెచ్చుకోవడానికి, వీటన్నింటికి కూడా ముహూర్తాలు సపరేట్గా ఉంటాయి, వాళ్ళ వాళ్ళ తారాబలాన్ని అనుసరించుకుని ఉంటాయి.
అలా కాకుండా మనకి శుక్లపక్షంలో కాకుండా కృష్ణపక్షంలో ముహూర్తం దొరికింది అనుకోండి ఒక పెళ్ళికి త్రిపుర భైరవి కులం కాబట్టి త్రిపుర భైరవి వ్యాపించి ఉండేటటువంటి నిత్య తిథుల్లో ముహూర్తం వివాహ ముహూర్తం గనక పౌర్ణమి నుంచి అమావాస్య లోపు ఉండే కృష్ణపక్షంలో గనక లభించినట్లయితే పాడ్యమే తెలుపు మలి పాడ్యం అంటారు కదా రెండో పాడ్యమే మొదలుకొని రెండో పక్షంలో వచ్చే పాడ్యం మొదలుకొని విదియ విదియ దగ్గర నుంచి ఏకాదశి వరకు ఉండే ఆ 11 10 రోజులు అది కదా ఆ 10 రోజుల కాలంలో మాత్రమే ముహూర్తాలు నిర్ణయించుకోవడం మంచిది ఎందుకంటే తర్వాత వచ్చేది అమావాస్య కదా ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఎదురు అమావాస్య అంటారు ఎదురు అమావాస్యకి వివాహం లాంటి అతిపెద్ద శుభకార్యాలు నిర్ణయించుకోకపోవడమే మంచిది ఒక రకంగా ఒక్కోసారి ధర్మ సందేహం వస్తుంది ఆ ముహూర్తం దాటితే చతుర్దశి నాడు ముహూర్తం దొరుకుతుంది ఆ ముహూర్తం దాటితే మళ్ళీ 7 నెలల దాకా ముహూర్తం లేదు అనేటటువంటి సంక్లిష్టత ఏర్పడుతుంది క్లిష్ట పరిస్థితుల్లో ముహూర్తాలు కుదురుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ శుభకార్యాన్ని 7 నెలలు వాయిదా వేయలేరు అలాగని చెప్పి ఆరోచన చేసుకుంటే ఎదురమావాస్యమో అని పీకుతూ ఉంటుంది లోపల ఇటువంటి సంకట పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు తప్ప మిగతా రోజుల్లో విదియ మొదలుకొని రెండో పక్షంలో విదియ మొదలుకొని ఏకాదశి వరకు బహుళ ఏకాదశి ఏకాదశి వరకు ఉండే 10 రోజుల్లోనే ముహూర్తాలను సెట్ చేసుకోవడం అనేది మంచి విషయం అంటే చూసుకోవడం అనేది ఒకవేళ కుదరకపోతే తదుపరి నెల గనక ముహూర్తాలు ఉన్నట్లయితే అప్పుడు పెట్టుకుంటారు ఆ అమావాస్య దాటించేసి 2 రోజులు పోతే ఏమైపోయింది ఏమవుదు కానీ ఇక బలమైన ముహూర్తాలు ఉంటాయి కొన్ని మనిషిని ఒక రకంగా ట్విస్ట్ చేయవు ఇవి బలమైన ముహూర్తాలు ఉంటాయి ఆ బలమైన ముహూర్తం గనక చతుర్దశి నాడు దొరికితే అంత అట్టి బలంతో పట్టి ఉంచే ముహూర్తం మళ్ళీ 4 నెలల దాకా లేదు అని అనుకుంటే గనక ఆ రోజు జరిపించేటమే మంచిది ఎందుకంటే మనం వాడుకలో కూడా అనుకుంటూ ఉంటాం ఏ ముహూర్త బలమో కానీ ఇలాంటి ఇబ్బంది వచ్చింది అంటాం అలాగే ఆ ముహూర్త బలం అలాంటిదండి ఎంత మంచి జరిగిందో అనుకుంటాం అటువంటి బలమైన ముహూర్తం కుదిరినప్పుడు మాత్రం ఎదురమావాస్య అయినా కూడా వాళ్ళకి వీళ్ళకి ఉభయ పక్షాలకి అంగీకారం అయినప్పుడు శుభకార్యాలు జరిపించేసుకోవడమే అంటే మనకి జరిగిన ఫలితాన్ని బట్టి మనం అనుకుంటాం ముహూర్త బలం అనేది అన్నింటికంటే మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా విషయాలన్నీ ప్లాన్ చేసుకోవడం అనేది చెప్పదగిన అంశం సాధ్యమైనంత వరకు శుక్లపక్షంలోనూ ఇక తప్పదు గట్టి ముహూర్తాలు ఉన్నాయంటే అప్పుడు బహుళ పక్షంలోనూ చేసుకోవడం అనేది చెప్పదగిన అంశం అట్లాగే కొన్నింటికి ముహూర్తాలతో పని ఉండదు ఉయ్యాల్లో వేయడం డోలోత్సవం ఉయ్యాల్లో వేయడానికి పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి డేట్ లెక్కే తప్ప ముహూర్తాలు ఉండవు అన్నప్రాశనలు తర్వాత ఉయ్యాలలో వేయడాలు శ్రీమంతాలు ఇటువంటి వాటికి వాటి నెలలు బేసి సంఖ్యలు తప్ప అక్కడ ఏర్పాటయ్యేవి సంఖ్యలు అక్కడ సంబంధిత సెంటిమెంట్ రోజులు తప్ప పురాతన కాలం నుంచి వస్తున్న సదాచారాలు తప్ప ముహూర్తాలతో సంబంధం ఉండదు అలాంటప్పుడు వాటికి మరి ఇంకా అవసరం లేదు ఆలోచించే అవసరం లేదు ఇది మన చేతిలో ఉన్న విషయం కాబట్టి అయితే ఇప్పుడు లేదంటే తర్వాత చేసుకుని మాక్సిమం నెంబర్ మాత్రం శుక్లపక్షంలో చేసుకోవడం మంచిది రెండో పక్షం మంచిది కాదని కాదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా గట్టి ముహూర్తాలు ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి ముహూర్త బలం దగ్గరలో లేదనుకున్నప్పుడు ఇష్టదేవత ప్రార్థన చేసుకుని కులదేవతకి కొలుపు చేసుకుని రెండో పక్షంలో చేసుకోవడమే ఇంతే ఇందులో మనం చెప్పదగిన అంశం బాగుందమ్మా అది ఏ పక్షంలో ఎలాంటి శుభకార్యాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్కారం తెలుసుకున్నారు కదండి మీరు కూడా మీ ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు కృష్ణపక్షంలోనే చేసుకుంటే మంచిది అని గ్రహించి మరిన్ని ఫలితాలు పొందాలని కోరుకుంటూ మరి ఒక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్కారం నమస్కారం